నియోజకవర్గానికి రెండేళ్లకే మళ్ళీ ఎన్నికలు వస్తా ఉన్నాయి. ఈ ఎన్నికలు చంద్రశేఖర్ రావు సార్ని ముఖ్యమంత్రిని చేసినందుకు, హరీష్ రావును మంత్రి పదవికి దించినందుకు అయితలేవు. కాబట్టి మైండ్ కుల్లం కుల్లం ఉంచుకోవాలి మనం. రేపు ఎల్లుండో కారు వాళ్ళు వస్తారు, ఎన్నడూ రాని వాళ్ళు అందరూ వస్తారు. మనం ఓట్లేసి గెలిపించినాం మన మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు. ఎన్నడన్నా వచ్చిరా ఊరికి? ఒక్కసారి కూడా రాలే ప్రభాకర్ అన్న రెండేళ్లలో. ఇక రేపో మాపో దిగుతాడు. ఆ పక్కనే ఉంటుంది పద్మక్క దిగుతుంది. ఆ సిద్దిపేటలో ఉంటాడు హరీష్ రావు అని. అన్ని ఊర్ల పైసలు ఆయనే గుంజుకపోతాడు సిద్దిపేటకి. ఎప్పుడైనా పోయిరావా సిద్దిపేటకి? బట్టలు కొనుక్కుందనుకో, బంగారం అనుకో, యాడికి పోతాం? పోతే గజవేల్కి పోతాం, లేకపోతే సిద్దిపేటకు పోతాం. అవునా? గజవేల్లో ఇంతకుముందు ప్రజ్ఞాపూర్కి వెళ్ళి గజవేల దాకా ఓ రోడ్డు ఉంటుండే. ఎన్ని వంకలు ఉంటుండే? ఇంత అంత ఉండే రోడ్డు, 30 ఫీట్ల రోడ్డు. ఇప్పుడు పోయిరా గజవేల్కి మధ్యలో? పోయినరా? 100 ఫీట్ల రోడ్డు అయింది. రాముని బాణం లెక్క ప్రజ్ఞాపూర్కి వెళ్ళి గజవేల దాకా చక్కగా రోడ్డు చేసి మధ్యలో పెద్ద పెద్ద డివైడర్లు పెట్టుకురు. మరి దుబ్బాకి ఏం పాపం చేసింది? చేయకుంటే ఏం పాపం చేసింది? ఏమైనా పాపం చేసినావా మీరు? మనం కూడా కారులనే గెలిపించినాం కదా, రామలింగారెడ్డి గారిని గెలిపించారు కదా. ఒక్కసారి కాదు, రెండు సార్లు కాదు, 4 సార్లు గెలిపించారు. ఎన్నిసార్లు? 4 సార్లు. గెలిచినప్పుడల్లా ఒక్క రోడ్డు వేసినా ఈ పాటికి ఊరంతా సీసీ అవుతుండే. అవుతుండేనా? చేసిరా. అప్పుడప్పుడు సిద్దిపేట పోతాం చదువుకుంటాను, లేకపోతే గడిపోతే మెదక్ పోతాం. ఎందుకు చేయకుంటలో డిగ్రీ కాలేజ్ పెట్టారు? ఈడికెళ్ళి రాంపురంకి వెళ్ళి చేయకుంటకు పంపిస్తే డిగ్రీ చదువుకొని వస్తారు ఆడపిల్లలు. మీ ఊర్లో డిగ్రీ కాలేజీ లేదు, యాడికి పోవాలి? అయితే తూప్రాన్ పోవాలి, లేకపోతే మెదక్ పోవాలి. 3 బస్సులు ఎక్కి దిగాలంటే ఆడపిల్లని పంపిస్తారా? మీ అక్కనో చెల్లెనో పంపండి, పంపుతారా? ఎట్లున్నాయి ఇవాళ రేపు రోజులు? రోజులు ఎట్లున్నాయి మీ చూస్తురా? మొన్న చెల్లె ఒక ఆమె వచ్చి టీవీలలో చెప్పింది, ఎంతమంది? 139 మంది రేపు చేసిరని చెప్పింది. ఇక చంద్రశేఖరరావు సార్ని ముచ్చట చెప్పమంటే ఏం చెప్తాడు? షీ టీములు పెట్టినాం, ఈ టీములు పెట్టినాం, పోలీసు వాళ్ళ కార్లు ఇచ్చినాం, బొలేరోలు ఇచ్చినాం, ఇన్నోవాలు ఇచ్చినాం, సీసీ కెమెరాలు పెట్టినాం. అసలు సీమ సిట్టుకుమంటే పోలీసు వాడు వస్తాడు అని చెప్తారు. ఎప్పుడు వస్తారు పోలీసు వాళ్ళు? ఇలా రఘునందన్ రావు మీటింగ్ పెడితే ఏం మాట్లాడుతున్నాడు రఘునందన్ రావు అని రాసుకొని కేసీఆర్కి చెప్పేటందుకు వస్తారు, హరీష్ రావుకి చెప్పేటందుకు వస్తారు. రెండోసారి ముఖ్యమంత్రి అయ్యి రెండేళ్ళ చాలా మంది ఊర్లలోకి వచ్చి అడుగుతారు, బిడ్డ మాకు పింఛన్ ఇస్తలేరు రెండేళ్లకేళ్ళని. నిన్నటి నుంచి మొదలు పెట్టిర్రు సర్పంచులు. ఏమని, నీకు పింఛన్ అత్తలేదా బాపు? జర పేరు చెప్పు, రాసుకపోతాం, ఇస్తాం. ఎందుకు? ఊర్లలో అందరు తమ్ముళ్ళు, అన్నలు, అక్కలు, ఇప్పుడు నేను అత్తకి చెట్టు కింద ఉన్న పెద్ద మనుషులందరూ, బిడ్డ నువ్వేం బాధపడకు, ఈ తాప మా దీవెనలన్నీ నీకే ఉంటాయి, మా ఆశీస్సులన్నీ నీకే ఉంటాయని చెప్తున్నారు. ఈ మాటలన్నీ పోలీసు వాళ్ళు చెప్తారు. ఈ తాప వాడు ఆగేటట్లేడు, రఘునందన్ అనేటోడు గెలుతాడు, పువ్వు గుర్తు గెలుతుంది, జీన్ పాయింట్ వేసిన పోరగాళ్ళందరూ కత్తులు పట్టుకొని శివాజీలోకి వెళ్తున్నారు, రఘునందన్ని గెలిపిద్దామని తిరుగుతున్నారు, ఈ తాప ఓట్లన్నీ అడ్డే పోతాయి అనేటువంటి భయం కారు గుర్తులకు వచ్చింది. ఏం చేయాలి? ఈ అవ్వల దగ్గరకు వస్తారు, పింఛన్ ఇస్తా, రేషన్ కార్డు ఇస్తా, బియ్యం ఇస్తా. ఇక ఇప్పుడు దూసేటువంటి కార్యక్రమం సర్పంచ్ గారు మొదలుపెట్టారు. 2 రోజుల నుంచి నీకు పింఛన్ వస్తలేదా, నాకు పేరు రాసి అని వస్తున్నాడు. 2 ఏళ్ల నుంచి రాలేదు, ఇవాళ వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? అలాగ తెలుసు, రఘునందన్ రావు వస్తున్నాడు, ఊర్లలో పంచాయతీ పెడతాడని తెలుసు కాబట్టి వచ్చి రాసుకుంటున్నారు. మనం ఒకటే అడగాలి, ఎన్ని డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి మీ ఊర్లో? ఎన్ని వచ్చినాయి? ఒక్కటి రాలే. చంద్రశేఖరరావు సార్కి చింతమడకల ఇల్లు ఉంది, సిద్దిపేట ఇల్లు ఉన్నది, కరీంనగర్లో ఇల్లున్నది, మహబూబ్ నగర్లో ఇల్లున్నది, జూబ్లీ హిల్స్లో ఉన్నది, సచ్చిన రాజశేఖర రెడ్డి కట్టిన బంగ్లా ఉన్నది 5 ఎకరాలల్లో. ఇవన్నీ కాదని మళ్ళీ 10 ఎకరాలల్లో 100 బెడ్రూములతో 100 కోట్లు పెట్టి కట్టుకున్నాడు. సార్ సల్లంగా ఉండని, సార్ బంగ్లా కట్టుకొని, నాకేం కోపం లేదు. నేనేం అడుగుతున్నా, నువ్వేం చెప్పినావు? పోయిన దాప ఓట్లలోకి వచ్చినప్పుడు వాని ఇంట్లో మనవాడ కాంగ్రెస్ వాడు అటు 10 అడుగులు ఇటు 10 అడుగులు కింద ఒక్క రూమ్ కట్టించిండు, ఇందిరం ఇల్లని. ఆ ఒక్క రూమ్లో బిడ్డ పెళ్లి చేస్తే అల్లుడు వస్తే అత్తే 7 ఉండాలి, అల్లుడు 7 ఉండాలి, బర్రె 7 ఉండాలి, కోడి 6 ఉండాలి, అందరికీ డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా అన్నాడు. అన్నాడు అనలేదే? అవ్వనే ఏమని అవ్వదని చెప్తున్నాడా? చెప్పిండు అవ్వ. చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఒకసారే, 2 సార్లే, రామలింగాన్ని 4 సార్లే. ఇక నేను చెప్పాల్సింది ఏం లేదు, అన్నం ఉడికిందా లేదా మీరే చూడుర్రి. ఎన్ని డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి? ఎన్ని వచ్చినాయి? ఎందుకు మీ ఊర్లో ఎవరు గుడిచలేదా? గరీబ్ వాళ్ళు లేరా? మరి మీ ఊర్లో ఎందుకు వస్తలేవు? గజవేళ కట్టించిర్రా, సిద్దిపేటలో కట్టించిర్రా. సిద్దిపేటలో అయితే ఆయన హరీష్ రావు రోడ్ల మీద కూడా ముగ్గులు ఎత్తుండు, సంక్రాంతి ముగ్గులు.
ఎక్కడి పైసలు? ఢిల్లీకి వెళ్ళి మోడీ సార్ 200 కోట్లు పంపించిండు. ఎన్ని? 200 కోట్లు పంపించిండు. ఏవి? అప్పుడప్పుడు మా పద్మక్క వద్దది, బతుకమ్మ ఆడుతా అంటది. పద్మక్క ఎమ్మెల్యే కాకముందు బతుకమ్మ ఆడుకోలే మనం. కవిత గుంక పువ్వు తెచ్చిన అది. ఆమె అమెరికాకి వెళ్ళి రాకముందు మనం అందరం బతుకమ్మ రాలే ఊర్లల్లో. వెనుకటికి నిజాం నవాబు మన అక్క ఎల్లెళ్ళని ఇబ్బంది పెడుతుందుకు బట్టలు ఇప్పించి బతుకమ్మ ఆడిస్తే చాట్లు చీపీర్లు కారం పొడి తెచ్చి ఉరికిచ్చినటువంటి గడ్డ ఈ గడ్డ. కాబట్టి కవిత వచ్చి అమెరికాకి వెళ్ళి బతుకమ్మ బతుకమ్మ అని టీవీని తోలుకొస్తేనే బతుకమ్మ ఆడలేదు. కేసీఆర్ చెప్తాడు, నేను పెద్ద హిందువుని, బాగా పూజలు చేస్తా అని. 4 రోజుల కింద ఈ ఊర్లో పిల్లల్ని అడుగురు, మీకు కూడా తెలుసు. పెట్టనిచ్చి రవినాయకుని, పెట్టనిచ్చి రా ఊర్లే, పెట్టాలే. పోలీసు వాళ్ళు రూల్ పెడతారు. ఏం రూలు? 3 అడుగులు ఉండాలి వినాయకుడు, 3 రోజులకే తీసేయాలి. భయపట్టించిరా, కేసులు పెడతామన్నారా? మంటపం ఏం ఇయ్యలేదు కదా. ఆఖరికి ఒక బాక్స్ పెట్టుకొని చెర్లేస్తాం సార్ అంటే కూడా వీడియో తీస్తామని ఎగిరేసారు. కేసులు పెడతామన్నారు. మరి కేసీఆర్ ఏమంటున్నాడు? నేనే పెద్ద హిందువుని, నాకంటే పెద్ద హిందువు ఎవరు ఉన్నాడు భయ అన్నాడు. నాకెవరి మీద కోపం లేదు. 2 రోజుల కాడ చార్మినార్ కాడ పీరీలు తీసిరు, తీసిరా. వీడియోలు వచ్చినాయా మీకు అందరికీ? 1000 మంది ఉన్నారు అందులో, మాస్కులు ఉన్నాయి వాళ్ళకు. వాళ్ళు 1000 మంది పోతే రోగం రాదు, కానీ పోరగాళ్ళు 10 మంది వినాయకుని పెట్టుకుంటే రోగం వస్తుంది. వస్తుందా? మనం ఏం చెప్పినాం? మాస్కులు పెట్టుకుంటాం, శానిటైజర్లు పెట్టుకుంటాం, భక్తులు ఎవరన్నా వస్తే దూరంగా ఉండి పూజలు చేసుకుంటాం అన్నాం. అంతేనా? ఇంకేమన్నా అన్నమా? ఊరందరం ఒక దగ్గర ఉండి రోగం తెచ్చుకోవాలని కోరుకుంటామా? మన అమ్మ నాన్న బాగుండాలని మనం కోరుకోమా? మన ఇంట్లో పెద్ద మనుషులు ఉండే వాళ్ళని జాగ్రత్తగా మనం చూసుకోమా? మరి పైసలు గజ్వేల్కి అన్ని పైసలు ఎందుకు అవుతున్నాయి? సిద్దిపేటకి అన్ని పైసలు ఎందుకు అవుతున్నాయి? ఆఖరికి ఒక ముచ్చట చెప్తా, ఇంకా కాలువలు వస్తున్నాయి అని చెప్తారు. Subscribe us and press the bell icon for more interesting updates.